జగిత్యాల ఏ చిన్న హాస్పిటల్లో కూడా 20-30 వేలు ట్రీట్మెంట్ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు సార్ను కలిసి ఆ బిల్స్ ఇస్తే 100% బిల్స్ తీసుకొచ్చిన ఘనత మా సంజయ్ సార్ గారు దక్కుతుంది. చేసుకుంటూ ఏ ఒక్క బిల్లు కూడా మిస్ కాకుండా నెలకు దరిదాపులో ఒక 200-300 సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. మేము గత రోజుల కింద చూసినట్టయితే నెలకు ఒక 10-20 కూడా సిఎంఆర్ఎఫ్ వచ్చే కావు. ఈ రోజులలో సార్ గారికి మేమందరం ఎంతో రుణపడి ఉంటాము. ఈ కళ్యాణ లక్ష్మి వచ్చినప్పటి నుండి బాల్య వివాహాలు కానీ అలాంటివి అన్నీ ఆగిపోయినాయి. ఒక మేనమామలాగా ఒక ఎంత కష్టం ఉంటుందో పెళ్ళి చేస్తే అర్థం చేసుకొని కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిఎంఆర్ఎఫ్ చెక్కులు మన సార్ కష్టపడి మేము ఏదైనా తీసుకురాగానే మాకు అలా ఫాలో అప్ చేసి తీసుకొచ్చాక నుంచి ఇప్పిస్తున్నందుకు సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పెళ్ళి అయితే కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని ఇళ్లలో చిన్న చిన్న సమస్యలు అనేటివి తొలగిపోయే విధంగా ఎంతో గొప్ప మనసుతో ఆలోచించి మేనమామ స్థానంలో ఉండి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు మేనమామ స్థానంలో ఉండి 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి రూపంలో వారికి చెక్కులను అందించడం జరుగుతుంది. ఈ సహాయం అనేది చాలా కుటుంబాలలో చెప్పలేనంత ఆనందాన్ని కలగజేస్తుంది. ప్రతి గడప గడపకు తిరుగుతూ ఇటువంటి ఎన్నో విధాలుగా మన సంజయ్ అన్న కూడా ప్రతి గ్రామంలో నిద్రిస్తూ దగ్గరుండి ప్రజల యొక్క అహర్నిశాలు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ అన్ని విధాలుగా అన్ని రకాలుగా వారికి సేవ చేస్తున్నటువంటి సంజయ్ అన్న నాయకత్వంలో చాలామందికి ఎన్నో విధాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఇట్లనే కొనసాగించాలంటే రానున్న రోజుల లోపల కూడా మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే సంజయ్ అన్న మరియు అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నట్లయితే ప్రతి గ్రామము ప్రతి కుటుంబము సంక్షేమ పథకాలతోటి అభివృద్ధితో ముందుకు సాగుతుందని కోరుతున్నా. ఈ అవకాశాన్ని చాలా నా చేతుల మీదుగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి సాయని చెక్కులు పంచడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి గారి హయాంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే కూడా ఇంతటి అవకాశం రాలేదు.
ఇటువంటి అవకాశాన్ని కల్పించిన నా జగిత్యాల ప్రజలకు మరి ముఖ్యమంత్రి గారికి కవితమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం। అదే విధంగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పుడు అందుకున్న ఆడబిడ్డల ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి। భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు అచ్చరైపోయినాయి। ఇప్పటికీ పక్కన మహారాష్ట్రలు కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ పాలిస్తున్నారు। ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఈ స్థాయిలో ముఖ్యమంత్రి సాయం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, నిన్నటి కూడా ఒక చెరువు తవ్విన వాళ్ళు లేరు, తాగడానికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు। మరి ఇలా పరిస్థితులు మారినాయి, ఏ ఊర్లలో కూడా ఏ ఆడబిడ్డ కూడా ఒక బిందె పట్టుకొని పోతున్న పరిస్థితి ఎర్రటి ఎండాకాలంలో కూడా కనబడతలేదు। ఇలా చాలామంది ఇంకా విమర్శిస్తూనే ఉంటారు, మిషన్ బయట దాండగాని ఒకరు మాట్లాడుతుంటారు, చెరువులలో కమిషన్ కోసం తవ్వినా ఒకడు మాట్లాడుతుంటాడు, సర్కార్ ఏం చేసిందని ఒకరు మాట్లాడుతుంటారు, కానీ వీటన్నిటికీ జవాబు ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో ఒకప్పుడు 20,000 ఎకరాల పంటలు పండితే ఇవాళ 60,000 ఎకరాల పండడమే అదే జవాబు అని చెప్పి సందర్భంగా ఒకప్పుడు ప్రతి పనికి జగిత్యాల వాళ్ళు కరీంనగర్ పోయేది, దవాఖానా కావచ్చు, కోర్టు పనులు పెద్దవి కావచ్చు, లేదా ఏ ఆఫీస్ పనైనా, ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రమై కలెక్టర్లు, ఎస్పీలు, డాక్టర్లు, వివిధ అధికారులు అందరూ కూడా ఇవాళ జగిత్యాలు ఉంటున్నారు। ఇలా కరెంటు చూస్తున్నాం, పొద్దుకితే కందిల కోసం చూద్దామా లేకపోతే క్యాండిల్ కోసం చూద్దామా, దుబాయ్ మస్కడ్ పోతే ఏమన్నా టార్చ్ లైట్ తెమ్మందామా, బ్యాటరీ లైట్ తెద్దామా అని చెప్పుకుందాం। ఇవాళ ఉంది ఆ పరిస్థితి, ఏ రాత్రి కూడా ఏ రైతు కూడా బయటకు పోతలేడు, ఇవాళ భార్య పిల్లలతోటి ఇంటికాడ పంక కింద ఉంటున్నప్పుడు అటువంటి పరిస్థితి జీవన విధానంలో ఒక గొప్ప పరిస్థితిని మన ముఖ్యమంత్రి గారు కల్పించింది। ఇవన్నీ ఒక్కెత్తైతే ఈ ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా హాస్పిటల్లో కూడా ఫ్రీ అవుతుంది। ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎవరైనా బీమార్ అయితే మన ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు లేదా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, కరీంనగర్లో పెద్ద పెద్ద దవాఖాన్లు మళ్ళీ చలిమేడ ప్రతిమ లాంటి దవాఖాన్లో తెల్ల కార్డు తీసుకపోతే చాలు 90% బీమార్లకు ఫ్రీగా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం। తెల్ల కార్డు మనది నడవది, తెల్ల కార్డు మీద ఆరోగ్యశ్రీ పథకం వర్తించారని చేసుకుంటారు, ఇవి ఆ కార్డు పట్టుకపోతే పని కాదు కావచ్చు, కానీ మన కాలి తెల్ల కార్డు పట్టుకపోతే చాలు ఆరోగ్యశ్రీలో ఓ హాస్పిటల్ కాకపోతే ఓ హాస్పిటల్ వైద్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం। ఈ రకంగా జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని వేలాది మందికి ముఖ్యమంత్రి సాయని చెక్కులు, ఆరోగ్యశ్రీలో వైద్యం, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, 49,000 మందికి ఇవాళ రైతు బంధు పథకం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం। మరి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాలు, అసలు బీడీ కార్మికులకు పెన్షన్ అంటే ఏనాడో తెలియదు, అట్లాంటిది ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేదు। మన జగిత్యాల నియోజకవర్గంలో 25,000 మంది ఆడబిడ్డలకు బీడీ పెన్షన్లు ఇస్తే ఒక్కొక్కళ్ళకు 155,000 రూపాయలు జమ అయ్యాయని చెప్పి సందర్భంగా సంతోషంగా చెప్తున్నాం। అంటే ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది మన ప్రభుత్వం, ప్రజలు, కొంతమంది విమర్శకులు ప్రతిరోజు పేపర్ల ద్వారా, టీవీల ద్వారా కేసీఆర్ గారిని, కవితమ్మను, కుటుంబాలను, ఇప్పుడు నాదానికి వచ్చింది లైన్ వ్యక్తిగతంగా దుమ్మెత్తి పోతూనే ఉంటారు, ఎలక్షన్లు దగ్గరికి వచ్చినా కొద్దిగా ఇంకింత పట్టగాల్సి మీదేస్తూనే ఉంటారు, కానీ మేమందరం కూడా మా కార్యకర్తలు, నాయకులు ప్రజల సహకారంతో నిరంతరం ప్రజాసేవలో ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకొచ్చి ఇట్లా వాళ్ళు అంటూనే ఉంటారు, మేము ఇట్లా చెక్కులు వస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు।